ఏదో మాట్లాడతారని నేను పెద్ద స్పీకర్ని కాదు, నా మాటలు ఎవరన్నా ఇచ్చేసారో నాకు తెలియదు. నేను ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టినట్టు బచ్చేగాని, నేను నిజంగా చెప్తున్నాను. 83లో ఆ మహానుభావుడు దయవల్ల ఈ స్థాయిలో మీ ముందు నుంచి మాట్లాడుతున్నాను. నేను నిజంగా 40 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు నాకు టికెట్ ఇచ్చారు 83లో. సుదీర్ఘ 40 సంవత్సరాలు పార్టీలో సేవ చేసుకునే అవకాశం కల్పించారు. అతని దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, 1 సారి ఎంపీగా గెలిచాను, అనకాపల్లి ఎంపీ. 5 సార్లు మంత్రి చేశాను ఆ మహానుభావుడు. ఇంకా ఈ బ్రతికి ఏం కావాలని, నాకు ఏం కావాలి చెప్పండి? మళ్ళీ ఆ పార్టీ, మహానుభావుడు పెట్టిన పార్టీ బతకాలండి. అది రాష్ట్రం కోసం, పేదవాళ్ళ కోసం పెట్టిన పార్టీ. సరే, పార్టీ కష్టసుఖాలు వస్తూ ఉంటాయి, దుర్మార్గులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఆ పార్టీ, అతని తాలూకు చిరునవ్వు, అతని తాలూకు ఆశీర్వాదం ఈ తెలుగు రాష్ట్రానికి ఎప్పుడూ ఉండాలా. దానికి మీరందరూ తెలుగు వాడిగా మీరందరూ గర్వించవలసిన అవసరం ఉంది. నేను 83లో డిగ్రీ పాస్ అయ్యి పార్టీకి వచ్చేటప్పటికి పక్క రాష్ట్రం వెళ్తే, ఏ రాష్ట్రం అంటే, ఆంధ్ర రాష్ట్రం అంటే ఎక్కడ ఉండేది అని అడిగారు. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు అంటే గుర్తింపు తెచ్చిన వ్యక్తి అండి మహానుభావుడు. కలమసం లేని మనిషి. అతని క్లోజ్గా 5 సార్లు మంత్రి పక్కన పనిచేశాను నేను. సంస్కారం, ఆలోచన విధానం, రాజకీయాలు తెలియదు అతనికి. 83 పక్కనే ఉండేవాళ్ళు కాదు మేము, అసలు రాజకీయాలు తెలియదు. మరి రాజకీయాలు తెలియని వ్యక్తి ఈ రాష్ట్రం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశారండి. ఎలాగొచ్చే ఆలోచన అతను పెట్టిన భిక్ష కాదండి. ఈవేళ ఇంతమంది 40 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కానీ మేము కానీ అంతమంది కూడా పరిపాలన చేసే అవకాశం వచ్చిందంటే మహానుభావుడు వేసిన విత్తనం కాదండి ఇది. అంచేత పార్టీ కోసం కష్టపడాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఈ రాష్ట్రాన్ని పరువు నిలబడాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఇవాళ చూశారు మీరు, ఈ రాష్ట్రంలో ఈ పనకమల్లి సన్రాసిన నా కొడుకు వచ్చాడు. వీడికి ఏం తెలుసండి దాచుకోవడం తప్ప ఏం తెలుసండి? వీడికి పరిపాలన అంటే నీకేం తెలుసురా నచ్చినా కొడుకులారా? రాజమహేంద్రవరం అని తెలిసి తెలుగులో మాట్లాడాడు వీడు. రాజమహేంద్రవరం అనమని నిన్ను తుత్తు 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 అంటాడు. ఈడేమో మనకు ముఖ్యమంత్రి, మా కర్మ కాలిపోయి కానేదా ఏదో పరిపాలన చేసావు, ఏం చేసావు పరిపాలన? పెద్దలందరూ ఆలోచించండి. నేనేదో జోక్గా మాట్లాడలే. దేని కర్మ అండి ఆంధ్రులకి, తెలుగువాడికి? ఎందరో మహానుభావులు పరిపాలన చేసిన ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇటువంటి దౌర్భాగ్యుడండి పరిపాలన చేయడు. ఏం చేస్తాడు? ఏమన్నాం ఆ రోజుని పాదయాత్ర చేస్తూ? రా పావేసేవాడు, ముద్దులు పెడేసేవాడు, తల మీద రా పావేసేవాడు. ఒక ఛాన్స్ ఏం చేసావు? ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేసావు? రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసావు, దోసేసావు. ఇంత పెద్దలు చెప్పారు, ఇసుక దోపిడీ అండి, మొత్తం మైనింగ్ దోపిడీ అండి, ఏది పడితే దోపిడండి, అన్ని వ్యాపారాలు నీకే కావాలండి, ఆఖరి బ్రాంతి వ్యాపారం కూడా నీకే కావాలండి. అమ్మ, ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ, మీరు చెప్పండి. నేను గెలిచినంటే నేను మద్యం షాపులు మూసేస్తానంట లేదా? మరి వేళ ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ఒకసారి ఆలోచన చేయండి. మనం మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలా, వాస్తవాలు చెప్పాలా. షాపులని మూసేస్తాను, చంద్రబాబు నాయుడు గారు బ్రాంచ్ అమ్మేస్తాడు, ఆడవాళ్ళందరికీ అన్యాయం చేస్తారని చెప్పారు. మీరు నమ్మారు. ఇవాళ ఏం చేశారమ్మా? ఎక్కడ చూసిన బ్రాందీ షాపులు, చెత్త మందు, విషం. మనం చూసారు ఎవరో సినిమా యాక్టరు, డాన్స్ మాస్టర్ ఎవరో రాకేష్ చచ్చిపోయాడు. ఏం చేసి ఏదో చచ్చిపోయాడు సడన్గా, అంటే బొమ్మ బొమ్మ బీట్ చచ్చిపోయాడు. బొమ్మనా బొమ్మనా ఆ బొమ్మ బీరు తాగిపోయి తాగి చచ్చిపోయాడు. ఆ బొమ్మ బీరు ఎవరు ఇచ్చాడండి? జగన్మోహన్ రెడ్డి కదా. ఇలాంటి బీర్లు, ఇలాంటి మందు ఇచ్చి ప్రజల తాలూకు ఆరోగ్యంతో ఆటలాడుకున్నటువంటి దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉండడం అవసరమా? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అమ్మా మీకు తెలుసు, మీరు అందరూ ఆలోచన చేయండి. మనం రోడ్డు అంటే వెళ్తూ ఉంటాం, టీ తాగుతాం, ఫోన్పే చేస్తున్నామా? అమ్మ మీరు బజార్కి వెళ్తున్నారు, కాయగూరలు ఫోన్పే చేస్తున్నారు, మీరు బిర్యానీ ఆర్డర్ కూడా చేస్తారు కదా. మార్కెట్కి వెళ్తున్నారు, మీరు కాయగూరలు కొంటున్నారు, ఫోన్పే చేస్తున్నారు. మరి బ్రాందీ షాప్ ఉందని ఎందుకు ఫోన్పే చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు? ఫోన్పే చేస్తే వైట్ అయిపోద్ది, బ్లాక్ అవ్వాలి. బ్లాక్ అయితే ఎన్ని డబ్బు అంతా కట్టలు కడిసి, రోజు కట్టలు కడిసి ప్యాలెస్కి వెళ్ళిపోతుంది, తాడేపల్లి ప్యాలెస్కి. ఇప్పుడన్నా ఆలోచించావమ్మా, ఎంత దోపిడీ అమ్మా! షాపులు తీసేస్తారని చెప్పి అదే షాపులు వ్యాపారం చేస్తారా నా కొడకల్లారా? తప్ప ఇంకో విషయం చెప్పాలి మీకు. ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది, పెళ్ళిడికి వస్తుంది, అమ్మాయికి పెళ్లి చేయాలా? మనం ఏం చేస్తాం? డబ్బులు లేకపోతే ఇంట్లో బంగారం భూమి తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకొని పెళ్లి చేస్తాం. ఈ దుర్మార్గుడు ఆలోచన చూసారమ్మా, బ్రాందీ షాపుకి అప్పు తెచ్చాడమ్మా. తెలుసా విషయం? తెలుసా మీకు? తెలుసా అండి బాబు మీ అందరికీ? బ్రాందీ షాపుల మీద 25 సంవత్సరాలకు తనఖా తాకట్టు పెట్టేసి 8,300 కోట్లు అప్పు తెచ్చాడయ్యా. గెలిచిన వెంటనే బ్రాందీ షాపులు తీసేస్తాను పెద్ద మనిషి. 25 సంవత్సరాలకు ఎలాగ తాకట్టు పెట్టేవారా? బుద్ధి లేని గాడిదిల్లారా మీరు? ఇది మోసం కాదా? ప్రజలకి మాట తప్పవలేదా జగన్ రెడ్డి? ఆయన ఒక్కసారి అడగవలసిన ధర్మం ఉందా లేదండి? మళ్ళీ వడ్డీ ఎంత తెలుసండి బ్రాంచ్ షాపులకు అప్పు? 9.62% అప్పు తెచ్చా వడ్డీ అండి. 25 సంవత్సరాలకు అప్పు తెచ్చిరండి. అంటే 25 సంవత్సరాలు బ్రాంచ్ షాపులు ఉండాలా? ఉండాలి. మరి మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే దాన్ని అప్పుని తీర్చాలా? నువ్వు అప్పు చేసి దొంగెత్తావా? చంద్రబాబు అప్పు తీరుతాడా? ఇది న్యాయమా? ఒకసారి మీ పెద్దలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పాను. చేస్తాం 3 రాజధానులు. ఎవరో చెప్పింది? ప్రపంచంలో ఎక్కడన్నా 3 రాజధానులు ఉన్నాయి? ఎక్కడో ఆఫ్రికాలో ఉందట, ఎక్కడో ఎక్కడా లేదు. ఆ రోజు నువ్వేమన్నావు? ఒకటే రాజధాని నువ్వు ఒప్పుకున్నావు. మళ్ళీ తర్వాత నీకు ఏదో 3 రాజధానులు ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది ఆలోచన? ఇవన్నీ కూడా ఒకసారి పెద్దలు ఆలోచించారు. రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది మన దిక్కుమాల రాష్ట్రంలాగా. పక్క రాష్ట్రాలు ఇక్కడ బెంగళూరు కానీ చెన్నై వెళ్తే మీది ఏ రాజధాని అని మమ్మల్ని ఎట్టాలని చెప్తున్నారు. ఏం చెప్పంటారు మమ్మల్ని? విశాఖపట్నం రాజధాని అంటాడు. బుద్ధున్న కొడుకులు ఎవడన్నా విశాఖపట్నం రాజధాని పెడతారండి? నేను విశాఖపట్నం అండి కదా, నేను ఉత్తరాంధ్ర వాడిని, విశాఖపట్నం మాది. అయినా నేను వద్దంటున్నాను. ఎందుకు వద్దంటానండి? విశాఖపట్నం రాజధాని పెడితే కడప నుంచి రావాలంటే రాజధాని ఎంత దూరం అండి? కర్నూలు నుంచి రావాలంటే ఎంత దూరం అండి? రాజధానికి వచ్చినప్పుడు పేదవాడు ఎవరైనా పని మీద వస్తే ఎన్ని రోజులు పడుతుందండి? హైకోర్టు కర్నూలులో పెడతా అంటాడు. ఎవరో చిన్న చిన్న రైతులు కోర్టుకెళ్ళి ఎంతవరకు పడుతుందండి? ఎన్ని రోజులు పడుతుందండి? ఎంత ఖర్చు అవుతుందండి? రాజధాని అన్నది రాష్ట్రానికి మధ్యలో ఉండాలా? ఏ బుర్ర ఉన్నవాడు అనేది అలాగే ఆలోచిస్తాడు. ఇది బుర్ర తక్కువ నా కొడుకు కదా. పూర్వం అనేవారు పెద్దలు, కుర్రవాడు పుడితే 9 నెలలు పుడతారు కదండి. తక్కువ 6 నెలలు పుడితే ఏమంటారు? అది నాడు 1 నెల తక్కువ నా కొడుకు అంటారు. అటువంటి నా కొడుకు అందరూ ఉన్నావు. ఎవరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. పెద్దలందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. 30 లక్షల ఇల్లు కడతాను అని పెద్ద సాగు తీశాడు ఆ రోజుని పేదవాళ్ళకి. ఎక్కడికి కట్టేవరా, ఎక్కడికంటే చూపించు. బురదలో ఇల్లు ఇస్తావా, శ్మశానంలో ఇల్లు ఇస్తావా? మరి 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చారన్నా కదా, ఎన్ని ఇల్లు కట్టావు జగన్ రెడ్డి చెప్పు. నాకు తెలిసి 870 ఇల్లు కట్టేటప్పటికి 25 లక్షల్లో. ఎందుకు కట్టలేదా జగన్ రెడ్డి అంటే కట్టేసామంటాడు. ఏంటి కట్టేసాడు? ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు అందరూ కూడా. ఎందుకు కట్టలేకపోతున్నారు ఇప్పుడు ఆలోచించారు ముఖ్యమంత్రిగా. రివ్యూ మీటింగ్లు అడగదా, ఎందుకు కట్టలేకపోతున్నారు జనం? సిమెంట్ రేటు పెరిగిపోయింది, ఇనుము రేటు పెరిగిపోయింది, ఇసుక రేటు పెరిగిపోయింది. ఎలా కడతారు జనం? సిమెంట్ ఎవరిది? నీ పెళ్ళాంది కదా, నీ ముద్దులు పెళ్ళాంది కదా. సిమెంట్ ఫ్యాక్టరీ భారతీయ సిమెంట్ ఎందుకు రేటు పెంచుతావు? దోచుకుని తినడానిక? చాలా దోచుకున్నది. ఇంకో విషయం చెప్పాలి మీ అందరు కూడా, మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాయకులు. ఇలా తెలిసి ప్రజలు కాదు, నాయకులు. మీరు తెలుగుదేశం పార్టీ పునాదులు. మీరు